హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి సండే వచ్చేసింది. సో సండే స్పెషల్ ఏమిటి? సో మీరు ఏం వండుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే కనుక ఈరోజు వెజిటేబుల్సు, ఫ్రూట్సు, అలాగే ఈవినింగ్ రైస్ తీసుకుంటాను. కానీ నాన్ వెజ్ అనేది హోప్ఫుల్లీ అనేది ఉండదన్నమాట. ఈరోజు తినాలనిపిస్తే ఈవినింగ్ ట్రై చేస్తాను. ఎందుకంటే కేరళలో ఆల్మోస్ట్ ఏంటంటే ఎవ్రీడే అనేది ఒక ఫిష్ తీసుకున్నాను. పెద్ద ఫిష్ కాదు, అక్కడ కేరళలో చిన్న చిన్న ఫిష్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. అది కొంచెం చాలా బాగుంటాయి కేరళలో. నేను రీసెంట్గా విజిట్ చేసింది సెకండ్ టైం. ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కేరళ. సో ఏంటంటే ఫిష్ చాలా బాగుంటుంది, ఎందుకంటే న్యాచురల్గా వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ లేక్స్ అవన్నీ ఉంటాయి కదా, బ్యాక్ వాటర్స్ కానీ వాటర్ లేక్స్ కానీ అట్లా ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చెరువుల్లో పెట్టు ఉంచి వచ్చి పట్టుకొని వచ్చి వాటిని మళ్ళీ ఆక్సిజన్ పెట్టి తిరుగుతూ అమ్ముతా తిప్పుతూ అమ్ముతారు సార్, అవి బాగు, మీకు తెలుసు కదా ఆ విషయం. సో అదనమాట వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్. సరే, మీరేం వండుకొని తింటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే ఎక్స్ట్రా ప్లాన్ ఏంటో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం స్టాక్ మార్కెట్లో కాంతారా క్లైమాక్స్, అంటే పతనము అని అనుకోవద్దు. సో నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏంటి, సో టార్గెట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే Q3 అప్డేట్స్లో భాగంగా టాటా పవర్, అరబిందో, దివీస్, పిఐ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా వచ్చే వారం మార్కెట్ ఎటువైపు పయనించే అవకాశం ఉంది అనేది కూడా చూస్తూ సింపుల్గా కాంప్లెక్స్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే కొత్తగా ఈ వీడియోని వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూసినా లేదా అప్కమింగ్ వీడియోస్ 3-4 వీడియోస్ చూసినా నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, పంచీరే సాంగ్ గుర్తుందా? చాలా రోజుల తర్వాత రీసెంట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి వింటూ ఉన్నాను అన్నమాట. మధ్యలో మర్చిపోతుంటాం కదా, చాలా మంచి సాంగ్స్ మనం మర్చిపోతూ ఉంటాం, కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. సో ఒకసారి వినండి, పంచీరే పంచీరే సాంగ్ చాలా బాగుంటుంది, మీ అందరికీ తెలుసు, గతంలో మనం విన్నదే. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక సో బ్రాడ్ అప్ సైడ్ ఉంది. అలాగే ఏంటంటే సో కానీ నిఫ్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే బడ్జెట్ అయితే అయిపోయింది. సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సెమీ బడ్జెట్, ఎందుకనంటే జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సెమీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో అలాగే సో మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే RBI నుంచి వడ్డీ రేట్లు కమింగ్ 1-1.5 ఇయర్లో వడ్డీ రేట్లు తగ్గించడం అనేది ఉండదు అని చెప్పి చెప్పారు. సో ఇది నెగిటివ్ అని చెప్పి చెప్పచ్చు, స్లైట్ నెగిటివ్ అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే వడ్డీ రేట్లు 24 సెకండ్ హాఫ్లో ఉండొచ్చు అనేది ఎక్కువ మంది భావించారు. ఎందుకంటే ఫెడ్ యొక్క మూమెంట్ చూసినా కూడా అలా అనిపించింది. కానీ ఆర్బీఐ క్లియర్ కట్ వ్యూ ఇచ్చింది ఏంటంటే, ఆర్బీఐ యొక్క టార్గెట్ ఏంటంటే సో మనకి ఇన్ఫ్లేషన్ అనేది 2-4% లోకి తేవాలని. సో దానికోసం అంటే ఆ టార్గెట్ చేసి మనం తగ్గించాలి అని అంటే, ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఇప్పుడు వడ్డీ రేట్లు అనేది తగ్గిస్తే ఇబ్బంది. సో కాబట్టి వడ్డీ రేట్లు అలాగే ఉంచడం, ఇన్ఫ్యాక్ట్ కంట్రోల్ తప్పుతుంది అనుకుంటే ఇన్ఫ్లేషను, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే విత్డ్రాయల్ అకామిడేషన్ ఫోకస్ చేస్తామన్నారు కాబట్టి ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉండొచ్చు, అది మనం చెప్పలేము. అయితే ఏంటంటే కమింగ్ 1-1.5 ఇయర్లో వడ్డీ రేట్లు తగ్గించము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం, వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే ఎకానమీలో మనీ ఫ్లో అవుతుంది. సో మనీ ఫ్లో అయితే ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ క్రియేట్ అవుతుంది, తద్వారా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి. సో దాని ద్వారా ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా లాభపడుతుంది. కానీ మరి స్టాక్ మార్కెట్టు లాభపడేటట్లు అలాగే కంపెనీలు ఎర్నింగ్ క్రియేట్ చేసేటట్లు ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా అంటే, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే మనకి రెషన్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే గ్రోత్ కన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే సో ఇట్లా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిన సమయంలో ఏంటంటే సో ఆర్బీఐ లైక్ సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే సో అలాంటి యాక్షన్స్ తీసుకోవడం అనేది సహజం. ఏదైనా కానీ ఓవరాల్గా మన లాంగ్ రన్లో మన ఎకానమీ గ్రో అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ స్టెప్స్ వేస్తుంది, అందులో డౌటే లేదు. ఇదంతా కూడా శుభపరిణామే అని చెప్పి చెప్తాను. అయితే మార్కెట్కి ఏంటంటే ఈ వడ్డీ రేట్లు
కట్ చేస్తారు అనే ఆశతో ఏంటంటే ఆ ఉంటే కనుక అగ్రెసివ్గా వెళ్ళేది. కానీ సో ఆల్రెడీ ర్యాలీలో ఉంది ఈ రీట్రేస్మెంటు. మొన్న కూడా ఏంటంటే మనం సో మనకి లోయర్ లెవెల్లో కవరింగ్ చూస్తే హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ చూసాము. మరి అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో అది అయిపోయింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ కన్ఫర్మేషన్ ఎప్పుడు అని అంటే మండే మనకి ఇనీషియల్ మూమెంట్స్లో కనుక పైకి వెళ్తుంది అని అంటే కనుక 200 to 300 పాయింట్స్ని ఎయిమ్ చేద్దాం. లేదు సో మనకి ర్యాలీ ఇప్పుడు కవర్ చేశారు, ఫర్దర్గా కూడా ఫ్రెష్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు అని అంటే కనుక డౌన్ సైడ్ ఎయిమ్ చేద్దాం. డౌన్ సైడ్ కూడా ఏంటంటే 200 to 300 పాయింట్స్ ఎయిమ్ చేద్దాం. కానీ సో 90% పైకి వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి. అట్లా అని చెప్పి బై చేయమని నేను చెప్పట్లేదు. సో నేను క్లియర్ కట్గా ఇనీషియల్ ట్రెండ్ చూసి మండే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మెంబర్స్ అయితే కనుక అప్డేట్స్ అనేవి మీరు ఫ్రీగా చూడొచ్చు. దానికోసం ఎటువంటి మనీ పే చేయొద్దు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వబడింది, దీని ద్వారానే జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తాను. అలాగే ఏంటంటే 2-3 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా మన గ్రూప్ వ్యూస్ ద్వారా ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ వ్యూ తీసుకున్న వాళ్ళది, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏంటంటే చాలామంది ఏంటంటే 50% పైగా రిటర్న్స్ వచ్చాయి. సో అంటే 50% అబౌవ్ ప్రాఫిట్తో ఉంది పోర్ట్ఫోలియో. సో మీరు కూడా అలా మంచిగా డీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలి అని అంటే మా డీమ్యాట్ గ్రూప్లో చూడొచ్చు అన్నమాట. డీమ్యాట్ గ్రూప్లోకి రావాలంటే మాత్రం ఇక్కడ ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీమ్ నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేస్తే సో మీరు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు. అలాగే ఏంటంటే మీరు అప్పుడప్పుడు మేము కండక్ట్ చేసే వెబినార్లు కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఆపర్చునిటీని వాడుకోండి అని చెప్పి చెప్తాను. సో అకౌంట్ ఓపెన్ చేసి కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. మరి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. హోప్ఫుల్లీ 90% ఏంటంటే సో మార్కెట్ అనేది సో ఇట్ విల్ ట్రై ఫర్ ఎ బ్రేక్అవుట్. సో కాకపోతే ఏంటంటే మనం పైకి వెళ్తుంది అని చెప్పి మండే కన్ఫర్మేషన్ తీసుకొని, మండే మొత్తం అవసరం లేదు, ఇనీషియల్ మూమెంట్స్లో కన్ఫర్మేషన్ తీసుకొని సో మనం ఫస్ట్ టార్గెట్గా 21,929 అలాగే సెకండ్ టార్గెట్గా ఏంటంటే 22,130 మార్క్ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్లాన్ చేద్దామన్నమాట. పైకి వెళ్తుంది అనే ఇనీషియల్ మూమెంట్స్లో కన్ఫర్మేషన్ ఉంటే సో ఈవెన్ గ్యాప్ అప్ అయినా తొందరపడద్దు, ఇనీషియల్ 1 అవర్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎందుకనంటే ఎన్నో గ్యాప్ అప్లు ఏంటంటే సెల్ ఆఫ్కి దారి తీస్తాయి మీకు తెలుసు కదా. కాబట్టి సో గ్యాప్ అప్ అనేది, గ్యాప్ డౌన్ అనేది గ్లోబల్ క్యూస్ని బట్టి ఆర్బిట్రేజ్ గెయిన్స్ అనేది తీసుకుంటారనమాట. ఆర్బిట్రేజ్ గెయిన్స్కి మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూకి సంబంధం ఉండదన్నమాట. సో కాబట్టి ఏంటంటే సో గ్యాప్ అప్ అయిందన్న తర్వాత ఏంటంటే చంకలు గుద్దుకొని మనం ఇనీషియల్ మూమెంట్స్లో ఎగబడి బై చేసామంటే ఇంట్రాడేలోను అలాగే ఓవరాల్గా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మనం డీలా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇనీషియల్ మూమెంట్స్లో ఇనీషియల్ 1/2 to 1 hour అబ్జర్వ్ చేసి సో నేను మార్కెట్ ఎడిపోతుంది అని నాకు అనిపిస్తే ఆ వ్యూ ప్రజెంట్ చేస్తాను. దాని తర్వాత మీకేదనిపిస్తే అది దాన్ని బట్టి ఏంటంటే సో నేను చెప్పిన టార్గెట్ని మనసులో పెట్టుకొని మీరు వ్యూ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాను. సో ఇన్ కేసు ఇది మనకి ర్యాలీ కవరింగ్ ఫ్రెష్ సెల్లింగ్ కనుక స్టార్ట్ చేస్తే సో చెయ్యకపోవచ్చు, 10% ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మేజర్గా ఉన్న గుడ్ న్యూస్ లేవు, అలాగే పెద్దగా బ్యాడ్ న్యూస్లు ఏం లేవు. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఏమో ఓవర్ వాల్యూలో ఉంది అని నేను అనను. కానీ మామూలుగా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే మన ఎకానమీకి తగ్గట్టుగా ఉంది, కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు లేదా స్లోగా బయ్యింగ్ జరగచ్చు. కాబట్టి ఏంటంటే సో జాగ్రత్త. సో ఏంటంటే కాంతార క్లైమాక్స్ అనేది మార్కెట్లో ఉండదు. మనం ఆ డైరెక్షన్ అంచనా వేయకపోతే మన అకౌంట్కి కాంతార క్లైమాక్స్ కనిపిస్తుంది. అదనమాట ఆ హెడ్డింగ్ యొక్క ఉద్దేశం. కాబట్టి గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. సో డౌన్ సైడ్కి వెళ్ళే వ్యూ ఉంటే కనుక రేపిస్తాను టార్గెట్ ఏంటనేది. సో 90% ఛాన్స్ ఏంటంటే పైకే వెళ్ళచ్చు, కానీ 10% ఛాన్స్ ఉంది. కాబట్టి కన్ఫర్మేషన్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇనీషియల్ మూమెంట్స్లో ఇస్తాను, మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, పిఐ ఇండస్ట్రీస్కి సంబంధించి Q3 అప్డేట్ చూస్తే రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 17% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది 27% పెరిగింది. సో అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే
టాటా పవర్, టాటా పవర్ యొక్క రెవెన్యూ 3.7% పెరిగింది, నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో అట్లాగే డివీస్ ల్యాబ్ చూడండి, ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 8.6% పెరిగింది, ప్యాట్ అనేది 16.7% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మనం సింగిల్ క్వార్టర్ కంపేర్ చేస్తా చూస్తున్నాం అన్నమాట. చూడండి సార్, ఓఎన్జిసి ఆపరేటింగ్ రెవెన్యూ 2% డౌన్ అయింది, ప్యాడ్ చూస్తే 9% డౌన్ అయింది. అలాగే అరపిందో ఫార్మా యొక్క Q3 అప్డేట్ చూస్తే రెవెన్యూ అనేది 15% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెట్ ప్రాఫిట్ 16% పెరిగింది, మార్జిన్స్ 15% నుంచి 22%కి వాళ్ళు మంచి మార్జిన్ని మెయింటైన్ చేశారు. సో మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాకు 400-500 చేంజ్లో మనం దీన్ని పలుమార్లు వ్యూ ఇచ్చాము, 1500 మినిమం వెళ్ళచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. ఇప్పుడు దాకా ఎక్కడ దాకా వచ్చింది అరపిందో ఫార్మా? మంచిగానే ఉంది కదా, 1100 ఎంత ఉందో సో చూడలేదు నేను. సో ప్రైస్తో సంబంధం లేదు, అక్కడ ఎర్నింగ్స్ బాగుంటే 1500 ఉంది, 3000 దగ్గర కూడా ఉంటాం మనం. 3000 దగ్గర అలా అలా మనకి ఎవ్రీ ఇయర్ రెవెన్యూ బాగుంటే, ప్రాఫిట్లు బాగుంటే మనం, సో వీ హోల్డ్. మధ్యలో టెంపరీగా పడిపోతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ యొక్క డిసిషన్స్ ఏంటి, మేనేజ్మెంట్ యొక్క హానెస్ట్నెస్ ఏంటి, అలాగే కంపెనీ ఎటువైపు డ్రైవ్ అవుతుంది, కాంపిటేటర్స్ ఎవరు, ఇట్లాంటి ఎకానమీ ఎటు వెళ్తుంది, అలాగే మన గవర్నమెంట్ ఎటువైపు సపోర్ట్ చేస్తుంది, ఇట్లాంటి థింగ్సే మనం గమనించాలి. కానీ అక్కడ అక్కడెక్కడో యుద్ధం వచ్చిందని, ఇక్కడ పడిపోతుంది, గ్లోబల్ క్యూస్ బాగోలేదని, చైనా మార్కెట్ పడిపోయిందని, అలాంటి వాటి వల్ల కూడా మార్కెట్లు పడతూ ఉంటాయి, స్టాక్స్ పడిపోతూ ఉంటాయి, టెంపరీగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. టెంపరీ సెంటిమెంట్కి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని మీరు ఎప్పుడు కూడా కదిలించకూడదు అనమాట అది. సో ఇండివిజువల్గా కంపెనీలో ఇబ్బంది ఉందనేది మీకు అది వ్యాలిడ్ రీజను, ఫండమెంటల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే తప్ప నేను ఎప్పుడు నా వ్యక్తిగతంగా ఇన్వెస్ట్మెంట్ నుంచి విత్డ్రా రావను. గవర్నమెంట్స్ ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో అట్లాగే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంది, గుర్తుందా? సో థర్స్డే ఇట్లా ఉంది చార్ట్. సో కానీ సో థర్స్డే ఇట్లా ఉంది, మీకు థర్స్డే మీకు చెప్పడం అనేది జరిగింది ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఏంటంటే టర్నింగ్. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అన్ఫీల్డ్ క్యాండిల్ కనిపిస్తుంది ఏంటంటే, అన్ఫీల్డ్ క్యాండిల్ కనిపిస్తుంది, టర్న్ చేసి పైకి తిప్పారు. అంటే చూడండి ఒక డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు, సో ఖచ్చితంగా చూడండి ఒక సెల్ ఆఫ్ నడుస్తున్నప్పుడు మార్కెట్లో సెల్ ఆర్డర్లు ఈజీగానే దొరికేస్తూ ఉంటాయి బై చేయాలంటే. కానీ అలాంటప్పుడు కూడా టర్న్ చేసి పైకి డిమాండ్ క్రియేట్ చేశారంటే ఇక్కడ హ్యూజ్ బై ఆర్డర్స్ ప్లేస్ చేశారని అర్థం. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ ఆ టర్నింగ్కి రీవిజిట్ చేస్తుందో, సో అక్కడ ఏంటంటే బలంగా ఆ బై ఆర్డర్స్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నాయి కాబట్టి అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అవే మీకు చెప్పింది ఆ రియాక్షన్ మీకు ఫ్రైడే మీరు మార్కెట్లో చూశారు. అంటే ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ కవర్ అయ్యాయి అన్నమాట. మరి ఫ్రెష్ బయింగ్ చేస్తారా లేదా అనేది మండే మనం ఇనీషియల్ మూమెంట్స్లో చూసి మనం ఫర్దర్గా టార్గెట్గా 47,230 47,996 అట్లీస్ట్ ఏంటంటే 47,230 అలాగే 46,670 టార్గెట్ చేయొచ్చు ఒకవేళ పైకి వెళ్తుంది అని అంటే కనుక. కానీ నేను మరొకసారి చెప్తున్నాను, సేఫ్ థింగ్ ఈజ్ ట్రేడింగ్ ఇన్ నిఫ్టీ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి మరొకసారి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ థింగ్స్. వీడియో మీద మీ అభిప్రాయాలు, మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, మీకు ఏదైనా టాపిక్ మీద మనం వీడియోస్ కావాలన్న అట్లాంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, కుదిరితే ఈవినింగ్ వీడియోలో మరలా కలుద్దాం. సో లేకపోతే గుడ్ డే.